సిగ్గులేని జన్మకి ఎన్ని ఏం చెప్తే అర్థం అవుతుంది? కందుకూరు సభలో జనం చచ్చిపోతాకి వాళ్ళ ఛానల్స్ లో కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి కదా, చంద్రబాబుకి జనం ఎక్కువ చూపించడానికి ఇరుకు రోడ్లో పెట్టి 10 అడుగులు 15 అడుగులు రోడ్లో పెట్టి పక్కన ఫ్లెక్సీలు కట్టేసి ఆ చంద్రబాబు నాయుడు బస్ తెచ్చి మధ్యలో పెట్టడం వల్ల జనం చచ్చిపోయారని చెప్పని తెలుగుదేశం పార్టీకి బాకా ఉదే ఛానల్స్ ఏ మాట్లాడుతున్నాయి కదా. ఇంకా ఈ సిగ్గులేని జన్మకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే చివరికి ఎంత దిగజారిపోతున్నారంటే ఆ సభ జరిపేది వాళ్ళే, పర్మిషన్ వాళ్ళే పెట్టారు. మీకు చూపించాను తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్ మీద పెట్టారు పర్మిషన్కి. 10,000 మంది వస్తారని చెప్పి 30,000 మందిని పోగేశాం, టోకెన్లు ఇచ్చాం, ఆశ చూపాం ప్రజలకి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ చర్యల ద్వారా, వారి మాటల ద్వారా. తీరా ముగ్గురు చనిపోయేప్పటికీ, పేదలు చచ్చిపోయేప్పటికీ ప్లేట్ ఫిరాయించి మాకేం తెలియదు ఆడేవడం ఎన్ఆర్ఐ అని చెప్తాడు. మరి అట్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టింది ఇది? ఇవాళ కందుకూరులో కానీ ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయ క్రీడలో అమాయకులు బలైపోయారు, అమాయక కుటుంబాలు బజారిన పడ్డాయి అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. ఏం డైవర్ట్ చేయాలని, ఏంటి వీళ్ళకి వీళ్ళే డబ్బా కట్టుకోవటం? అసలు లొకేషన్ ఎవడు గుర్తించాడు? నేను గుర్తించామా? ఆయన నాకుడు అన్నామా? ఏదో ఇప్పుడు లోకేష్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కార్యకర్తలు ఎవడో కూడా అతను గుర్తించట్లేదు, భవిష్యత్ నాయకుడిగా లీడర్లు ఒప్పుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, అదే మాజీ మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, ప్రస్తుతం కొద్దిమంది శాసనసభ్యులు కానీ లోకేష్ నాయుడిగా నాయకుడిగా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతాను మళ్ళీ కొనసాగుతున్నాడు. అతనికి లీడర్షిప్ క్రైసిస్ ఉంది, అతనికి గుర్తింపు లేదనేటువంటి విపరీతమైనటువంటి బాధ ఉంది. ఆ గుర్తింపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కార్యకర్తలు గుర్తిస్తారనేటువంటి తాపత్రయంలో హద్దుమీరి అతను ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలు కూడా ముక్కు మీద తెలియజేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు వారం వారం ఆదివారం నాడు సెలవు దొరకగానే ఒక అడ్డగాడిది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టెళ్ళిపోతుంది. మొన్న ఇప్పటంలో కూడా ఎల్లో మీడియా కానీ ఈ ఆదివారం వచ్చే అతను కానీ ఎంత రచ్చ చేశారు, ఏం చేశారు? అక్కడ ఏంటి, ప్రభుత్వ స్థలం ఆక్రమించి కొంతమంది ప్రహరీ గోడలు కొడితే, ఆ ప్రహరీ గోడలు పగలగొడితే ఇంత రచ్చ చేసిన వాళ్ళు. ఇవాళ మీ పార్ట్నర్స్ అందరూ కలిసి కొంత ఎంత అసహ్యంగా దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ చేస్తూ అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలని బలిగొంటే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదేంటి? ఇదేనా నైతిక విలువలు, నీతులు, వల్లమాలిన కబుర్లు చెప్పేది అని చెప్పని చెప్పడం జరిగింది. ఎవరాళ్ళు కాదు కాదు, అంటే ఎక్కడ అంటే ఫ్రెష్గా అంటే దాన్ని ఏమంటారు, తటస్థుల ఇళ్ళు కాదు, ఎక్కడి నుంచి వదులుతున్నారు వీళ్ళు? జనసేన పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటారా? మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? కాదండి, జనసేన పార్టీలో రిజైన్ చేసి వెళ్తే వైసీపీ దానికేం సంబంధం? పవన్ కళ్యాణ్ అడిగితే మీరు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏమని, నేనే పంపిస్తున్నానా, ఆయన పంపిస్తున్నాడా, లేకపోతే వాళ్ళు ఈయన మీద మొహమ్మద్ వెళ్ళిపోతున్నారా అనేది, లేకపోతే ఇక్కడ నువ్వు చెప్పినటువంటి మాటలు అక్కడ ఆచరించట్లేదా, ఎందుకు వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ కష్టాలు ఏంటో పవన్ కళ్యాణ్ అడగాలి, కానీ మనకేం సంబంధం దీంట్లో? ఒక్క నిమిషం, ఆయన ఇంకో క్వశ్చన్ ఏదో అడిగాడు, బీఆర్ఎస్ ఏంటన్నారు, రెండోది ఏంటి, దాని ఉప ప్రశ్న ఏంటి? రోజు మాతోనూ కేసీఆర్తో మీరు తిరుగుతున్నారా?
మేము సన్నిహితంగా ఉండడం ఏంటండి? ఎవరు చెప్పారు మీతో? ఇట్లా మాట్లాడటం కూడా అన్యాయం కదా. ఎక్కడ సన్నిహితంగా ఉన్నారు? ఎప్పుడు సన్నిహితంగా ఉన్నారు? గతంలోనే మీలాంటి పాత్రికేయ మిత్రుడు ఒకడు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కదా ఇక్కడికి అని చెప్పినప్పుడు ఆయన చెప్పాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావటం అనేది తప్పేం కాదు, రావచ్చు, రాజకీయ పార్టీ పెట్టుకుని రావచ్చు. ఎవరైనా వస్తే మరి మీకు బాగా ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడిగారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీతో పోటీ పడుతుందండి బీఆర్ఎస్ పార్టీ, ఆళ్ళు చూసుకుంటారు బాగా పోటీ పడతారని చెప్పాను. మరి అదే అదే ప్రశ్న ఏముంటుంది దాని గురించి మీరేంటి అంటున్నారండి? నేను ఎస్టాబ్లిష్ చేయటమేంటండి? వాళ్ళు పెట్టిన లెటర్ వాళ్ళు 29వ తారీఖు పెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోలీసులు చట్టం వారి ఉద్యోగం, వారి పని వాళ్ళు చేసుకెళ్తారు. ఇప్పుడు అతను సెల్ఫ్గా డిక్లేర్ చేశాడు, ఇది చంద్రబాబుకి ఏం సంబంధం లేదు, నేను మొత్తం ఆర్గనైజ్ చేశాను, ముగ్గురు ప్రాణాలు పోటాకి బాధ్యుడు నేనే అని చెప్పి చెప్పాడు. ఇచ్చారు కాబట్టి ఫస్ట్ తీసుకున్నారు. దాని మీద విచారణ, ఆయన స్టేట్మెంట్ ఏమిస్తాడో, ఆయన ఏం చెప్తాడో, నన్ను పావుగా వాడుకుంటున్నారు, చంద్రబాబు నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చాడు, లేదా డబ్బులు చంద్రబాబు పేరు నా పేరు పెట్టారంటాడు, ఏం చెప్తాడు తెలియదు కదా. నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఎన్ని రావచ్చు వస్తాయి, ఏమేమి జరుగుతాయి. మనం పోలీస్ తీసుకునే చర్యకి మనమే యాంటిసిపేట్ చేసి మనమే మనం చెప్పడం అనేది తప్పుగా ఉంటుంది కదా. ఖచ్చితంగా అతనికి అతను సెల్ఫ్గా నేనే ఈ బాధ్యత అంతకి నేనే చేశానని చెప్పి ముందుకు వచ్చాడు. అందుకే చెప్తున్నాను ఎన్ఆర్ఐల అందరికి కూడా, యాబాబు ఏదో ఒకటి శుభ్రంగా మీరు ఇక్కడికే ఇక్కడ బాగా చదువుకుని శుభ్రంగా అక్కడికి వెళ్ళి కష్టపడి రూపాయి సంపాదించుకునో లేకపోతే స్థిరంగా ఉండుంటారు, ఆర్థికంగా నిలదొక్కుని ఉంటారు, ఈ కుల పిచ్చుతోనో మత పిచ్చుతోనో ఇంకో పిచ్చుతోనో ఇక్కడ వీళ్ళు పిలిచారని చెప్పి వచ్చేసి ఇటువంటి వాటిలో ఇక్కడ ఈ తప్పుడు పనులు ఇరుక్కోబాకండి అని చెప్పి చెప్తున్నది అదే వారికి. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగే కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకునే నేను ఏం చేస్తున్నా అని చెప్తాడు, ఆయన ఫోన్ చేయమంటాడు, ఆయన ఫోన్ చేస్తాడు ఈయన దిగుతున్నా అంటాడు, ఇవన్నీ ఈ లాలూచి కుస్తే. అందుకే నేను అంతకితనే చెప్పాను, మీరు నన్ను ఎవరో కిందటి ప్రెస్ మీట్లు అనుకుంటే అడిగితే వారం క్రితమో 10 రోజుల క్రితమో, ఇవన్నీ మనకు తెలియని విషయాలు ఏముంది. 85 ఏళ్ళ వయసు, పోనీ అంతకితం ఏమన్నా కాపులకు ఉద్ధరించాడు ఈయన, ఏమన్నా ముసలైనా బాగా ఏలినప్పుడు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఊడబడిచాడు, తెలుగుదేశంలో ఇంటర్ దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు కాపుల కోసం ఏమైనా ఊడబడిచిందా, కాపు కులానికి ఏమన్నా మేలు చేసిందా, ఏం లేదు కదా. ఇవాళ ఇవన్నీ ఎందుకు ముసలి కన్నీరు కాస్టం, ఈ పోయే వయసులో కూడా ఈ కాపుల్ని మోసం చేయడం ఎందుకు, ఇదంతా కూడా చంద్రబాబు మన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తో కుమ్మక్కయ్య, ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ అమ్మ ఇదంతా. ఈ తెలంగాణ మంత్రులు ప్రస్తుతం భయంలో ఉన్నారు, మోడీ ఎక్కడ వస్తాడో, అమిత్ షా ఎక్కడ వస్తాడో, వీళ్ళ పేరు ఎక్కడ చీటీ లాటరీ తీస్తున్నారా ఢిల్లీలోకి. వాళ్ళు చెప్పిందే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదే, బీఆర్ఎస్ అనుకుంటా కొత్తగా టీఆర్ఎస్ లేదు అర్థార్థం అయిపోయింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పేర్లు చీటీ తీస్తున్నారు నెలకొవడకని చెప్పని, ఏ లాటరీలో ఎవడ చీటీ తగులుతుంది, ఎవడ చీటీ వస్తుంది అని చెప్పని వాళ్ళు కంగారు పడతంటే ఇవన్నీ కేసీఆర్ ఏంటి చేసేది, శుభ్రంగా అక్కడ చూసుకోమని చెప్పండి, అక్కడే ఇది లేదంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు, అసలు కరెక్ట్ కాదు కదా. ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, ఏం చేస్తున్నారండి ఈ రాష్ట్రాన్ని, ఏంటి వాళ్ళు ఉద్ధరించేది? శ్రీశైలంలో డ్యాంలో దొంగ కరెంటు, నాగార్జున సాగర్ డ్యాంలో దొంగ కరెంటు, పులిచింతల్లో దొంగ కరెంటు, ఇవన్నీ వేసి సముద్రంలో నీళ్లు పంపిస్తుంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పడుతున్నది ఎవరు? ఏంటి వాళ్ళు ఉద్ధరించేది ఇక్కడ? కొంచెం సిగ్గు ఉండాలి కదా, మా ఆస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా, మా ఆస్తుల్ని తీసేసుకున్నారు కదా, ఈయా డబ్బులన్నీ కరెంటు బాకీలు కట్టారా, ఇంత ద్రోహం ఈ రాష్ట్రానికి చేసి. కనీసం నవ్వుతారని కూడా లేకుండా ఈ రకమైన పిచ్చి ప్రలాపాలను మాట్లాడతాం.
పిరమిడ్ పార్టీ 175 సీట్లకు పోటీ చేసింది. కేఏపాల్ 175 సీట్లకు పోటీ చేశాడు. బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తే తప్పే ఉంది. ఎందుకు మీరు తప్పు పడతారు? అదేదో జరగని పని ఎందుకు జరగలా? పిరమిడ్ పార్టీ పోటీ చేసినప్పుడు భారతదేశం 546 సీట్లకి పిరమిడ్ పార్టీ పోటీ చేసింది. కేఏపాల్ 175 సీట్లకి పోటీ చేశాడు. అప్పుడు మీరు ఎందుకు మీరు దాన్ని తప్పు పడతారు? తప్పే ఉంది. జరుగుతున్న కార్యక్రమాలే కదా. వీళ్ళు 175 పోటీ చేస్తారు, ఏముంది? చేయొద్దని మీరు ఎందుకు అంటారు? మీరు ఎందుకు బాధపడతారు?